బ్యాక్టీరియా నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్త సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్త విశేషాలను తెలుసుకుందాం. పేకాటిలో భాగంగా తలెత్తిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్నా మండలం ఓవిపేట గ్రామంలో జరిగింది. నీలంపేట గ్రామానికి చెందిన జమ్మన్న సుదర్శనరావు మరికొంతమందితో కలిసి పేకాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆనెప రామారావు సుదర్శనరావు మధ్య గొడవ జరిగింది. సుదర్శనరావు రామారావు తీవ్రంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పాలకొండ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి ఉద్యోగుల ఉద్యమం ప్రారంభమవుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగాల సంఘాల నేతలతో ఏపీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. సీఎం హామీ ఇచ్చిన ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలు ఒక్కటి కూడా పరిష్కారం లేదన్నారు. అకౌంట్లలో డబ్బులు వేసి మళ్లీ వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. జీతభత్యాలు ఇవ్వకుండా సక్రమంగా ఇవ్వటం లేదని, అందుకే ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధపడ్డారని వెల్లడించారు. గంజాయి మత్తులో యువత విచక్షణ కోల్పోయి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలం చెందారని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహారి ధ్వజమెత్తారు. గుంటూరులో బుధవారం జరిగిన హత్యలకి ప్రభుత్వమే బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ సెంటర్లో గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎనభై ఐదో వసంతంలోకి అడుగిడిన ఓ మాతృమూర్తికి కుమారులు కనకాభిషేకం నిర్వహించారు. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన గునుపూడి వరలక్ష్మమ్మ 85వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో అమ్మ బర్త్డే వేడుకను ఘనంగా నిర్వహించాలని ముగ్గురు కుమారులు సుబ్బారావు, భాస్కర్, మధుసూదన్ నిర్ణయించారు. బంధుమిత్రులకు ఆహ్వానాలు పంపి వేడుకను ఘనంగా జరిపారు. కార్యక్రమానికి ప్రముఖులు, బంధువులు హాజరయ్యారు. అమ్మా నాన్నలను భారంగా భావిస్తున్న ఈ రోజుల్లో అమ్మకు కనకాభిషేకం నిర్వహించడంపై కుమారులను పలువురు అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువేడి మండలం అగ్నామూర్తు గ్రామంలో 7 ఎకరాల రొయ్యల చెరువులో విషప్రయోగం జరిగింది. యజమాని నరహరి శెట్టి సురేష్ రోజు మాదిరిగానే ఉదయం రొయ్యల చెరువు దగ్గరకు వెళ్లాడు. అప్పటికే చెరువులో రొయ్యలు కప్పలు తేలి ఉన్నాయి. అనుమానంతో మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. చెరువులో విషప్రయోగం జరిగిందని అధికారులు నిర్ధారించారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని సురేష్ కోరారు. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 21వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు పార్కులో నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నికృష్ణతో పాటు పలువురు టీడీపీ పార్టీ నాయకులు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లోక్సభ స్పీకర్గా జీఎంసీ బాలయోగి దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేమని కొనియాడారు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు. విశాఖపట్నం జిల్లా గాజువాక శ్రీనగర్లో నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని పార్టీ ముఖ్య నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని సీఎం చేసే వరకు ప్రతి ఒక్క జన సైనికుడు పోరాడాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా జమలాపురంలో జాతీయ రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. జమలాపురం మేసర్ కాలువలో నీటిని వెంటనే విడుదల చేయాలని నిరసనకు దిగారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులను, నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. పట్టభద్రులందరికీ వైసీపీకి తగిన బుద్ధి చెప్తారన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తప్పక గెలుస్తుందని జోష్యం చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. పాలనా రాజధాని విశాఖనేనని మరోసారి జగన్ స్పష్టం చేశారు. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందన్న జగన్ తన కార్యాలయం కూడా విశాఖలోనే ఉంటుందని తెలిపారు. త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు.